హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తీకర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్లో చాలా ప్రత్యేకమైన విషయం మీకు చెప్పబోతున్నాను. బ్రహ్మస్థానంలో గుంత చేశారో అష్ట కష్టాలు మీరు పడతారు. బ్రహ్మస్థానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంత చేయకూడదు. ఇదే ఈరోజు టాపిక్. సో టాపిక్ మనం డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయం. చాలామంది సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఇల్లు చూపించాలని చెప్పి మాకు చాలా రిక్వెస్ట్లు పెడుతున్నారు. మీకు ఖచ్చితంగా రిక్వెస్ట్ కావాలి, ఇంపార్టెంట్ అయితే మాత్రమే మాకు వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టండి. చిన్న చిన్న సమస్యలకు మమ్మల్ని సంప్రదించి మేము అంత దూరం రావడం అనేది మాకు కూడా ఇబ్బంది, మీకు కూడా ఇబ్బంది. అయితే ప్రత్యేకంగా ఏమైనా సమస్యలు ఉన్నాయండి, కంపల్సరీ మీరు చూడాలి అని అనుకుంటేనే మాకు సంప్రదించండి. ఓకేనా? మీరు ఏ విధంగా సంప్రదించాలంటే వాట్సాప్లో మీ పేరు, మీ అడ్రస్, దాని తర్వాత మీ లొకేషన్ ఇవి షేర్ చేసి, సార్ మాకు ఈ సమస్య ఉంది, మీరు మా ఏరియాకి వచ్చినప్పుడు మా ఇంటిని తప్పనిసరిగా విజిట్ చేయాలి అనే విషయం మీద మీరు మమ్మల్ని సంప్రదించాలి. దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే కొత్త ప్లాన్ కావాలనుకుంటున్నారో, నేను క్లియర్గా చెప్పాను, ఆయంతో పాటు, మర్మస్థానాలతో పాటు, శాస్త్ర అన్ని నియమాలతో పాటు, కన్స్ట్రక్షన్ పాయింట్స్, ప్లాన్, పేరు ప్రకారం ఇవన్నీ చూసుకొని మీకు సెట్ చేయాలంటే ఇది కొంచెం ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అయితే ఇట్లాంటి అన్ని పాయింట్స్తో కావాలనుకుంటేనే మమ్మల్ని సంప్రదించండి. సింపుల్ ప్లాన్ అంటే మీరు సింపుల్గా బెస్ట్ లోకల్లో తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇంత దూరం మీరు రావడము లేదంటే మేము సంప్రదించడము ఇవన్నీ మీకు రిస్క్తో కూడుకున్నవి. సో ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే, సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. అయితే నాకు రీసెంట్గా నేను ఏవైతే వీడియోస్ అన్నీ పెట్టానో, ఈ బ్రహ్మస్థానం మీద వీడియోస్ పెట్టిన వాటిలో ఇక్కడ ఫొటోస్ చూడండి ఒకసారి, ఇదొకటి, నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్. సో ఈ ఎన్ని ఫొటోస్ వస్తున్నాయి ఒకసారి చూడండి, లైన్గా మీరు చూడండి. సో ఈ బ్రహ్మస్థానానికి సంబంధించి నేను ఏవైతే వీడియోస్ పెట్టానో, ఈ వీడియోస్ చూసి చాలామంది ఒక ప్రశ్న వేశారు. అంటే చాలామందికి కనిపించలేదు ఇది. ప్రత్యేకంగా వాళ్ళు ఏమడిగారంటే, సార్ పెద్ద పెద్ద ఎవరైతే వాస్తు పండితులు ఉన్నారో వాళ్ళు ఒక పాయింట్ చెప్పారండి, మరి మీరు ఎట్లా చెప్తున్నారు ఇది ఓపెన్ చేయమని అని చెప్పి నాకు అడిగారు. బ్రహ్మస్థానంలో గుంత ఉంటే పూర్తిగా దరిద్రంలోకి వెళతాం, మనం ఒకరి కింద బానిసల్లా బతికే పరిస్థితి రావచ్చు. 100% ఇది కరెక్ట్ అండి. అర్థమైందా మీకు? 100% ఇది కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రహ్మస్థానంలో ఏ రంధ్రం చేయకూడదు, బ్రహ్మస్థానంలో ఏ గుంత చేయకూడదు. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. అయితే మీకు ఒక పాయింట్ నేను క్లియర్గా చెప్తాను. ఆ పాయింట్ ఏంటంటే, బ్రహ్మస్థానంలో గుంత చేయకూడదు అనే విషయం మీద నా యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ఒక 4-5 వీడియోలు ఉన్నాయి. బ్రహ్మస్థానంలో గుంత చేస్తే ఏమేమి జరుగుతుంది, గర్భానికి సంబంధించిన, ఆడవాళ్ళ గర్భానికి సంబంధించిన సమస్యలు వస్తాయి, మనిషి దరిద్రంలోకి వెళ్ళిపోతాడు, అనేక సమస్యలు ఉంటాయి. అసలు ఎన్ని సమస్యలు అంటే ఎక్కడ లేనిపోని సమస్యలన్నీ వచ్చి మన మీదనే పడతాయి. ఒకరి కింద బానిసల్లా బతికే పరిస్థితి ఏర్పడవచ్చు, కిడ్నీ సంబంధించిన సమస్యలు రావచ్చు, కడుపుకి సంబంధించిన అవయవాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు, చాలా వరకు క్రిటికల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కానీ బ్రహ్మస్థానం గుంత చేయడము అంటే మీకు అర్థమైందా? ఇంతవరకు కూడా అర్థం కాలేదు, సో క్లారిటీగా చెప్పలేదంటారు. మళ్ళీ ఇంటి లోపలికి ఎంటర్ అయిన తర్వాత బ్రహ్మస్థానం మధ్య భాగం కింద ఫ్లోర్ గురించి మాట్లాడుతున్నాను ఇంతసేపు నేను, పైన చేసిన రంధ్రం గురించి కాదు. చాలామంది అదే కన్ఫ్యూజ్ అవుతారు. బ్రహ్మస్థానంలో గుంత అంటే ఇంటి మధ్య భాగంలో చాలామంది గుంతలాగా ఏర్పాటు చేసి వర్షం పడే విధంగా ఏర్పాటు చేస్తారు కదా, అది అన్నమాట దాని అర్థం. అయితే నేను ఏవైతే విషయాలు చెప్పానో ఆల్రెడీ గతంలో చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రశ్న ఎందుకు వేస్తున్నారు అంటే, చాలామంది ఆ వీడియోస్ అన్నీ చూడరు. ఇప్పుడు లేటెస్ట్ వీడియోస్ ఉన్నాయి కదా, పాతవి ఎందుకు?
ప్రతి వీడియో మీరు క్లియర్గా చూస్తేనే ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది. అదొక్కటి నేను క్లియర్గా గతంలో కూడా చెప్పాను. ప్రతి విషయం మీరు ఖచ్చితంగా అబ్జర్వేషన్ ప్రకారం చూసుకోవాల్సిందే. లేదండి నాకు అది అవసరం లేదు, నాకు ఇదొకటే కావాలంటే వేస్ట్ అది. సో ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. 100% పంచభూతాలు ఇంట్లో ఉండాలి అంటే పైన బ్రహ్మస్థానం మాత్రం ఓపెన్ చేయాల్సిందే. బ్రహ్మస్థానం యొక్క గుంత ఉండొద్దు, రంధ్రం ఉండొద్దు అంటే అది పైన కాదండి, కింద భూమి మీద గుంత చేశారు. నాభి స్థానం మీద మీరు గుంత చేసినట్టే. ఇది చాలా ప్రమాదమైనది. ఒక బిడ్డకు శక్తి మొత్తం ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లి యొక్క గర్భం నుంచి, బిడ్డ యొక్క బొడ్డు నుంచి ఆ శక్తి మొత్తం ప్రవేశించి బిడ్డ యొక్క గ్రోత్ అనేది ఉంటుంది. అదేవిధంగా పంచభూతాలను మన ఇంటిలోకి మనం ప్రవేశింపచేసినప్పుడు ఇది అత్యంత శక్తివంతమైన ఇంటిలాగా మారుతుంది. సో మీరు ఇప్పటికైనా ఈ పాయింట్స్ గురించి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే మేమేం చేయలేము. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా గత వీడియోస్ చూడండి, పాత వీడియోస్ చూడండి, అన్ని వీడియోస్ చూస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది, లేకపోతే రాదు. అది చాలాసార్లు నేను చెప్పడం జరిగింది, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో మీరందరూ ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలనుకుంటే మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.